అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? అంటే నాకు అది అది పార్టీల్లో వాళ్ళు చెప్తారు అండి. అంటే నేను చాలా సందర్భాలు చెప్పాను, 100% నేను మా కుటుంబ సభ్యులందరికీ, అందరూ బాబాయ్కి వెనకాల ఉంటారు. బాబాయ్కి సపోర్ట్గా మేము అందరం ఎప్పుడు ఉంటాం. అండ్ మా అవసరం ఎలా ఉందనేది, ఎలా చేయగలుగుతాం, మేము ఏం చేయగలుగుతాం అనేది మా ఇంట్లో పెద్దవాళ్ళు మాకు చెప్తే, వాళ్ళు ఏం చెప్తే అది మేము చేయడానికి అయితే ఎప్పుడు రెడీ. అదే అని చెప్పేది. అంటే అసలు మా ఇంట్లో వాళ్ళు, మేము అందరం ఎలా పెరిగి అంటే, మా పెద్దవాళ్ళు ఏమంటే మేము అదే చేస్తాం. మేము అలాగే పెరిగాం, ఎప్పటికీ యూనో వీఆర్ లైక్ ఫ్యామిలీ అండ్ ఎప్పుడు అలాగే కలిసి ఉంటాం కూడా. అండ్ మా పెద్దనాన్నగారు, మా బాబాయ్ గారు ఏం చెప్పినా, మా నాన్నగారు ఏం చెప్పినా, ముగ్గురు బ్రదర్స్ కాబట్టి వాళ్ళు ముగ్గురు కలెక్టివ్గా ఒక్కొక్కసారి ఒక సిచ్యువేషన్లో ఒక్కొక్కరు డెసిషన్ తీసుకుంటారు. అది వాళ్ళ ముగ్గురు మాటలే మేము అందరం చాలా జాగ్రత్తగా విని వాళ్ళు ఏం చెప్తే చేస్తాం. ఎవరు చెప్పట్లేదండి అంత బాగా. తర్వాత అంటే నిజంగా అంటే చాలా నచ్చినాయి నాకు ఆ రెండు సినిమాలు. అంటే అది అవి రెండు, ఒకటి కాలేజ్ యాంగిల్లో, ఇంకొకటి బాగా రూరల్ ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడిన లవ్ స్టోరీ అనమాట. ఆ రెండు అంత మంచి సినిమా చేసిన తర్వాత మళ్ళీసారి చేస్తే దానికన్నా బాగుండాలనే ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నాను. బట్ వచ్చినాయి కానీ కథలు అంత తొలి ప్రేమ ఫిదా కన్నా బాగుండే కథలు ఇంకా అని రాలేదు. పెళ్ళి చేస్తున్నా కదండి. ఎవరండి? మా చెల్లి నిన్నే యాక్టింగ్. అదంతా ఏదో సోషల్ మీడియాలో సగం చెప్తారు. అంటే తనకి నేను ఏం చేసినా నచ్చుద్ది మామూలు 100%. అంటే ఈ క్యారెక్టర్ బాగుంది, తను ఇందాక మీరు చెప్పినట్టు లవ్ స్టోరీలో బాగుంటావు అని ఉద్దేశంలో తను చెప్పింది ఆ తొలి ప్రేమ ఫిదా లాస్ మా ఇంకోసారి చేయని. నాకు చేయాలని ఉంది, బట్ ఐల్ డూ. ఏదండి అలాగా అది బయట, అది నిజ జీవితంలో ఆబ్వియస్లీ సోషల్ సినిమాల్లో అంటే ఎంటర్టైన్మెంట్ కాబట్టి రకరకాలు. ఒక యాక్టర్గా ఇందాక ఆయన చెప్పినట్టు ఒక యానిమల్ లాగా, లేకపోతే ఒక ఫిజా లాగా, లేకపోతే ఒక బాహుబలి లాగా, ప్రతి యాక్టర్కి కోరికలు ఉంటాయి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని. అది ఆబ్వియస్లీ మనం ఎంత బాగా రాణిస్తాం అనే దాన్ని బట్టి చూసి ఎత్తుకొని మంచి సినిమాలు చేయాలని మాత్రం ప్రయత్నంలో ఉంటాం. ఇప్పుడు ఇప్పుడు మట్కా అనే సినిమాలో వైజాగ్ బేస్ సినిమా మొత్తం, అంటే మన సైడ్ సినిమా, అది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉండబోతుంది. అదే అప్పుడు మట్కాన గేమ్ జరిగేది కదండి 80s, దాని బేస్ మీద గ్యాంబ్లింగ్ బ్యాక్డ్రాప్ మీద చేస్తాం సినిమా. ఆపరేషన్ వ్యాలంటైన్ అనే ఒక సినిమాతో మీ అందరి ముందుకు రాబోతున్నాను. బోత్ హిందీ తెలుగు రెండు భాషల్లో సినిమా షూట్ చేయడం జరిగింది. 2019లో పుల్వామా అటాక్ అని ఒకటి అయిందనమాట. 2019 ఫిబ్రవరి 14 పుల్వామా డిస్ట్రిక్ట్లో ఆ రోజు ఒక 40 సిఆర్పిఎఫ్ సోల్జర్స్ని, ఒక పెద్ద పెద్ద కాన్వే ఆఫ్ సోల్జర్స్ వెళ్తున్నారు సిఆర్పిఎఫ్ సోల్జర్స్. అందులో ఒక 40 ఒక మిలిటెంట్ బాంబ్, ఒక సూసైడ్ బాంబ్ లాగా వచ్చి ఢీకొని ఒక 40 సిఆర్పిఎఫ్ సోల్జర్స్, ఇంకా కొంతమంది సివిలియన్స్ మరణించారు. అది ఒక బ్లాక్ డేగా ప్రకటించారు దాన్ని. సో చాలాసార్లు ఏంటంటే, జనరల్గా ఎన్నో టైమ్స్లో మన కంట్రీ పీస్ టైంకి మెయింటైన్ చేయాలి, ఏదైనా ఇలా ఇష్యూ జరిగినప్పుడు రియాక్ట్ అవ్వకూడదు, డిప్లొమాటిక్గా ఉండాలి అనే ఒక దాంట్లో ఉండేవారు చాలాసార్లు. ఎందుకంటే బికాజ్ దట్స్ హౌ ఇట్ ఆపరేట్స్. కానీ పుల్వామా అయిన తర్వాత అప్పుడు ఉన్న గవర్నమెంట్, మన గవర్నమెంట్ కానీ, వాళ్ళందరూ డెసిషన్ తీసుకుని ఏదైతే మిలిటరీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉంటారో వాళ్ళు చేసిన ఈ పనికి వాళ్ళకి సమాధానం గట్టిగా ఇవ్వాలనే ఉద్దేశంతో బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ అని ఒకటి జరిగింది 12 రోజుల తర్వాత, పుల్వామా అటాక్ తర్వాత. సో దాంట్లో వెళ్ళి ఒక జైషి మొహమ్మద్ అనే మిలిటెంట్ క్యాంప్స్ని లో ఒక 350 నుంచి 400 వరకు టెర్రరిస్ట్ వరకు న్యూట్రలైజ్ చేశారు. సో ఈ సన్నివేశం ఏంటంటే, దీని వెనక ఇప్పుడు అది చాలా సీక్రెటివ్గా ఎవరికి తెలియకుండా ఓవర్ నైట్ జరిగిన మిషన్ అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఆబ్వియస్లీ మన ప్రైమ్ మినిస్టర్ వచ్చి దాని గురించి మాట్లాడడం ఇవన్నీ జరిగింది. కానీ దాని వెనకాల
ఎంత స్ట్రగుల్ అయితే ఉంటుందో, ఎంత ప్లానింగ్ ఉంటుంది అనేది చాలామందికి తెలియదు అన్నమాట. సో ఆ ఉద్దేశంతో ఈ సినిమా చేసి, ఆబ్వియస్లీ మన మన మిలిటరీలో లేకపోతే మన ఎయిర్ ఫోర్సెస్లో కానీ మన నేవీలో కానీ ఎంతోమంది భారతీయులు సెల్ఫ్లెస్గా వాళ్ళ ఫ్యామిలీస్ని దూరంగా పెట్టుకుని బార్డర్ దగ్గరికి వెళ్ళి వేరే వేరే ప్రదేశాల్లో మన దేశంలో మనల్ని కాపాడే దిశగా వాళ్ళు ఎన్నో సాక్రిఫైసెస్, ఎంతో గొప్ప స్ట్రెంగ్త్, ఎన్నో గొప్ప టేల్స్, కరేజ్ టేల్స్ వాళ్ళు ఉన్నాయి. అవి మళ్ళీ గుర్తించాలి, అవన్నీ జనాలకి ముందుకు తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతో ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ అన్న సినిమా చేయడం జరిగింది. ఇదే ఆ పుల్వామా అటాక్, ఇంకా బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ నేపథ్యంలో ఆ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని ఒక ఫిక్షనల్ స్టోరీలాగా అల్లి చాలా ప్యాషన్తో, అంటే ఆడియన్స్ కూడా నాకు అప్పుడప్పుడు లవ్ స్టోరీలు లేకపోతే కమర్షియల్ సినిమాలు, మంచి ఫైట్ యాక్షన్ కామెడీలు కాకుండా టైం టు టైం మన అందరికీ మన జవాన్లు చేసే గొప్ప పనుల్ని గుర్తు చేయగలిగే ఒక సినిమాని చూపించాలని ఒక ప్రయత్నమే మా ఈ సినిమా. అండ్ మార్చ్ 1st రిలీజ్ అవుతుంది. అండ్ ఐ హోప్ మన రెండు తెలుగు రాష్ట్రాలకి, దేశం మొత్తం ఈ సినిమా బాగా నచ్చాలి, నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు అంటే మేము యాజ్ రియలిస్టిక్ యాజ్ పాసిబుల్ వెళ్దామని. అంటే మోడీ గారు అంటే ఆబ్వియస్లీ గవర్నమెంట్ క్లియరెన్స్ చాలా ఉండాలి, బట్ ఆయన గవర్నమెంట్ హామీలోనే ఇది బాలకోట ఎయిర్ స్ట్రైక్ అని జరిగింది. బట్ డెఫినెట్గా ఆయన ఇంటర్వెన్షన్ ఎంత ఉంది దీంట్లో అనేది ఒక సినిమాటిక్లో ఎంత లిబర్టీ తీసుకోగలుగుతామో తీసుకుని డెఫినెట్గా చూపించాం. ఎస్, అవునండి. మేబీ ఇలాంటి సినిమా చూసి ధైర్యంగా ఎగ్జామ్స్ రాస్తారనుకుంటున్నాను. అంటే అది ఇది అంటే ఒకటి, ఇది మీరు చెప్పినట్టు ఇందాక యూత్ కూడా ఇది చాలా మంచి సినిమా. అంటే ఈ మధ్యన చాలా సినిమాలు చూస్తున్నాం, బట్ వాళ్ళని ఇన్స్పైర్ చేసే, ఇప్పుడు మన ఒక 12th ఫెయిల్ అనే ఒక సినిమా వచ్చింది హిందీలో, చాలా ఇన్స్పిరేషనల్ ఫిల్మ్. ఈ సినిమా కూడా ఏంటంటే మన మిలిటరీలో లేకపోతే మన ఎయిర్ ఫోర్స్లో కానీ మన జవాన్లు పడే కష్టం కానీ వాళ్ళ ధైర్యంతో చేసే మిషన్స్ కానీ అవి చిన్నపిల్లలు చూసినప్పుడు వాళ్ళకి ఒక రకమైన ఎంకరేజ్మెంట్, ఒక పాజిటివ్ ఇంపాక్ట్ పిల్లల్లో తెప్పించగలుగుతాం అని అనుకుంటున్నాను ఈ సినిమాతో. సో ఆబ్వియస్లీ అంటే కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు ఎండే కోవిడ్ తర్వాత ఇప్పుడు ఎక్కువ సినిమాలు క్లట్టర్ ఎక్కువ అయిపోయింది. సో మా కుదిరినంత దాంట్లో ఆబ్వియస్లీ మేము అంత పెద్ద అంత 100-200 crore సినిమా కాదు మాది, బట్ మాకున్న బడ్జెట్లో మేము కష్టపడి ఒక ప్యాషన్ ప్రాజెక్ట్గా చేసాం. కానీ సినిమా బాగుంటే అది ఎగ్జామ్ అయినా కూడా ఎగ్జామ్ రాసుకున్న తర్వాత వచ్చి సాయంత్రం చూస్తాను. నేను కాలేజ్ ఉన్నప్పుడు పొద్దున్న ఎగ్జామ్ రాసి సాయంత్రం జల్సా షోకి వెళ్ళాను. సో నా తెలిసి వెళ్తారనుకుంటున్నాను సినిమా బాగుంటే అంటే రిలాక్స్ అవ్వడం పని చేస్తాను. మళ్ళీ అంటే కొన్ని కొన్ని సినిమాల్లో ఇప్పుడు డౌట్లు ఉన్నప్పుడు 100% పెద్దనాన్న గారిని కానీ నాన్నగారిని కానీ అడగడం జరుగుద్ది ఏదన్నా. అంటే స్టోరీ బ్యాక్డ్రాప్ గురించి అయితే నాకు ఇప్పుడు నేను బయట తిరిగేటప్పుడు ఏ వాడుతున్నాయో లేదనే ఒక చిన్న అజంప్షన్ అనాలిసిస్ ప్రతి యాక్టర్ చేసుకోవాలి. అది చేసుకుంటే అంటే నాకు కూడా ఏంటంటే ఇప్పుడు వారానికి ఒక 2-3 సినిమాలు కమర్షియల్గా లవ్లో డాన్సులు ఫైట్లతో వస్తున్నాయి. నేను చేశాను చాలా. నేను ఆ సినిమాలు ఏం తక్కువ అని అనట్లేదు, ఆ సినిమాలు కూడా చాలా కష్టం అలాంటి సినిమాలు చేయడం, అలాంటి సినిమాలు హిట్ చేయడం కూడా. కానీ నాకు ఒక యాక్టర్గా కొన్ని కొన్నిసార్లు నిజం కథలతో మన అంటే మన దేశంలో ఎన్నో ఇలాంటి ఈ మిషన్ ఒక మిషన్ ఇలాంటివి ఎన్నో వందలాది మిషన్లు, ఎన్నో వేలాది మిషన్లు చేశారు కాబట్టి మనం అందరం ఇంత పీస్ఫుల్గా ఇంత హ్యాపీగా ఇక్కడ ఉండగలుగుతున్నాం మన ఇళ్ళల్లో. సో ఇలాంటి ఒక మిషన్ చూపిస్తే జనాలకి ఒక నిజం, ఒక రెస్పెక్ట్ అనేది మనందరికి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి లోపల దేశభక్తి అనేది 100% మనందరికీ ఉంది. అది లేకుండా మనం ఎవరూ లేవు. బట్ ఇలాంటివి విషయాన్ని చూసినప్పుడేనో మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకొని వాళ్ళ ధైర్య సాహసాలను మెచ్చుకొని మన లోపల దేశభక్తి అనేది ఇంకా ఇవ్వకూడదన్న నమ్మకం నాకు ఉంది. సినిమాగా అంటే ఎంటర్టైన్మెంట్గా ఉండాలి. ఇప్పుడు థియేటర్కి వెళ్ళారంటే మీరు మిషన్ బేస్డ్గానే చూపించి ఎంటర్టైన్మెంట్ లేదంటే ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కానీ ఎమోషన్ కానీ చాలా చాలా వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ యా, దట్స్ ఇట్. అబ్బో చాలా చాలా గొప్ప ఫీలింగ్ నిజంగా అది. అంటే నేను నిజంగా అదృష్టం ఏంటంటే ఈ సినిమా ద్వారా
నాకు చేయాలనే ఉద్దేశం ఉండింది, ఇలాంటి సినిమా మంచి సినిమా చూపించాలి, మన సోల్జర్ సాక్రిఫైసెస్ ఏంటో చూపించాలి, వాళ్ళ గొప్పతనం చూపించాలని చెప్పి. కానీ వాగా బార్డర్కి లక్కీగా ఇలాంటి సినిమా చేసే అదృష్టం నాకు రావడం, అలాంటి వాగా బార్డర్కి వెళ్ళి మా సాంగ్ ఒకటి రిలీజ్ చేయడం, అది నిజంగా మా అదృష్టం. అక్కడ అక్కడున్న అట్మాస్ఫియర్ కానీ లేకపోతే అక్కడున్న జోష్ కానీ జనాలది వేరే లెవెల్లో, అందరూ దేశభక్తి పాటలు పాడుకుంటూ మార్చ్ చేసుకుంటూ నిజంగా ఒక ఐఫీస్ట్ లాగా ఉండింది ఆ బార్డర్లో. అంటే మాకు ఫస్ట్ నుంచి ఎప్పుడైతే జవాన్ల గురించి వాళ్ళు చేసిన ఈ మిషన్ ఏదైతే ఉందో దీని ఎంత వరకు అంటే కొన్ని సీక్రెటివ్గా వెనకాల జరిగినవి ఆబ్వియస్లీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల మనం చెప్పకూడదు, క్లియరెన్స్ మనకు అవి లేవు. కానీ ఎంత దగ్గర అయితే వెనకాల ఏం జరిగిందని తెలిస్తే జనాలకి రెస్పెక్ట్ పెరుగుతుందనే మా ఫస్ట్ నుంచి ఉద్దేశం అదే. సో మేము ఫస్ట్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి మా కథ పంపించాం. పంపించి అంటే మాకు రేపొద్దున జనాలు చూసి బాగుందని అనవే కాదు, వాళ్ళ గురించి మేము సినిమా తీస్తున్నప్పుడు వాళ్ళు వల్లే వాళ్ళు ఎంత గొప్ప సంస్థలు. సో వాళ్ళ వల్లే మనం లా అండ్ ఆర్డర్ కానీ పీస్ కానీ ఇండియాలో బాగా మెయింటైన్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. రేపొద్దున వాళ్ళు అరే చూసి ఇబ్బందికరంగా ఉందన్న ఫీలింగ్ మా వాళ్ళకి తీసుకొచ్చే ప్రయత్నం అది కాదు. సో వాళ్ళకి అది ఉండకూడదనే మేము ఉద్దేశంతో ఫస్ట్ నుంచి కథ వాళ్ళకి పంపించడం జరిగింది. వాళ్ళు చాలా బాగుందని చెప్పారు, చిన్న చిన్న వర్డ్స్ రెండు మూడు మార్చారు తప్ప మోస్ట్ ఆఫ్ ఇట్ వరకు ఏదైతే ఉందో మా కథలో అదే వాళ్ళకి నచ్చింది. అండ్ తర్వాత షూటింగ్ చేసే పరిధిలో కూడా వాళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక ఇద్దరు పర్సనల్లీ మా షూటింగ్ స్పాట్లో పెట్టారనమాట. అంటే ఇలాంటి క్యారెక్టర్ వేసినప్పుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకోకూడదు, అంటే క్యారెక్టరైజేషన్ వెనకాల బిహేవియర్ చేసి ఎయిర్ బేస్ చేసే విధానం కానీ యాక్ట్ చేసే విధానం కానీ ఫ్లైట్ నడిపేటప్పుడు ఆయన అన్ని డీటెయిలింగ్ కూడా చాలా ఎంత నిజానికి దగ్గరలోనే అంత నిజానికి దగ్గరలో ఉండాలి. సో ఆ ప్రయత్నంలో వాళ్ళిద్దరిని సెట్లో పెట్టారు వాళ్ళు. సో వాళ్ళకి నచ్చేటట్టు వాళ్ళు గర్వపడేలాగా ఉండాలి. లేకపోతే మన డిఫెన్సెస్ కానీ మన మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కానీ లేకపోతే మన ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ ఎనీ ఆర్మ్ ఫోర్సెస్ మన ఇండియాలో ఉండి వాళ్ళందరూ కూడా గర్వపడే సినిమా ఇది అవ్వాలి అన్న ఉద్దేశం మాత్రం మాకు 100%. అంటే యాక్చువల్లీ నేను ఫస్ట్ కంచి సినిమా చేసినప్పుడు నేను అప్పుడు నిజంగా నాకు అసలు మిలిటరీ మాధవరం అనే ఊరుంది, వెనకాల ఇంత చరిత్ర ఉంది అనే విషయం నాకు తెలియదు. అప్పుడు కృష్ణతో మాట్లాడేటప్పుడు అడిగాను ఏంటి ఇలాగ ఇండియన్స్ బ్రిటిష్ కోసం ఫైట్ చేసిన సందర్భాలు ఉన్నాయో నాకు తెలియదు అంటే అప్పుడు చెప్పాడు ఇలా మిలిటరీ మాధవరం అనే ఊరుంది, అలా ప్రతి ఫ్యామిలీలో అక్కడ ఒకరు ప్రతి ఫ్యామిలీలో ఒకరైనా కూడా అట్లీస్ట్ మిలిటరీకి వెళ్ళి పనిచేసిన వాళ్ళు వరల్డ్ వార్ వన్ వరల్డ్ వార్ టూ నుంచి అన్నప్పుడే చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు తను అడిగితే మా ఏదైతే క్యారెక్టర్ నేను చేశాను ఆ సినిమాలో దుపాటి హరిబాబు అనే క్యారెక్టర్ కూడా అదే మిలిటరీ మాధవరం అనే ఊర్లో ఉండే ఒక అబ్బాయి, అంటే మల్టిపుల్ ఒక అబ్బాయిని కాదు వాళ్ళందరినీ తీసుకుని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆ క్యారెక్టర్ చేయడం జరిగింది. అండ్ వెరీ చాలా ఆనందం ఉండింది వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కూడా. అంటే నేను మొన్న ఒకసారి మాట్లాడుతూ అనుకుంది ఏంటంటే ఇప్పుడు మనందరం ఫర్ ఎగ్జాంపుల్ మన జాబ్ ప్రొఫైల్లో లేకపోతే మీరు మీడియా మీ ఆఫీస్ కానీ నేను నా యాక్టింగ్ దీంట్లో మనం చాలా బిజీగా మన ఫ్యామిలీని ఎలా కేర్ తీసుకోవాలి మన ఇంట్లోని ఎలా చూసుకోవాలి ఒక లెవెల్ వరకు బయట ఎప్పుడైనా సహాయం కుదిరినప్పుడల్లా చేస్తూ ఉంటాం. కానీ ఒక సైనికుడు మాత్రమే యూనో దేశంలో ఉండే 130 కోట్ల మందిని వాళ్ళ ఫ్యామిలీ అని అనుకుంటే తప్ప వాళ్ళ సొంత ఫ్యామిలీని దూరంగా పెట్టి బార్డర్ దగ్గరికి వెళ్ళి మన కోసం ఫైట్ చేయరు. సో అంత గొప్ప వాళ్ళని అలాంటి గొప్ప వాళ్ళు మన ఇంటి దగ్గర ఇలా మాధవరంలో ఉన్నారని తెలిసి వాళ్ళని కలవడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. మట్కాన్ ఒక సినిమా చేస్తానండి, కర్ణకుమార్ గారు అండి. లేదా అది వేరే సినిమా ఇది దీంట్లో అండి. అంటే చాలామంది ఏమి అడిగారంటే ఇది ఏమైనా ఫిక్షన్ నిజం ఎయిర్ఫోర్స్ పైలట్ అంటే కాదు, అంటే ఆ మిషన్ మీద ఎవరెవరు వెళ్ళారనే డీటెయిలింగ్ మనం ఇవ్వకూడదు బయట. సో మిషన్ గురించి మాకు మాట్లాడే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ఎయిర్ ఫోర్స్ పైలట్స్ అందరికీ ఉన్న కొన్ని కామన్ ట్రేట్స్ తీసుకుని ఇలాంటి ఒక క్యారెక్టర్ డిజైన్ చేయడం జరిగింది. అంటే దేశం కోసం ఆబ్వియస్లీ ఎంత దూరం అయినా వెళ్ళే క్యారెక్టర్ ఇది, దేశం కోసం ప్రాణాలు ఇట్లా సెకండ్లు ఇచ్చేసే క్యారెక్టర్ ఇది. అండ్ అలానే దేశాన్ని ఎవరైనా తప్పుగా అంటే వెనక్కి అడుగు వెనకేసే క్యారెక్టర్ కాదు 100 అడుగులు ముందుకేసే క్యారెక్టర్ అండి. అండ్ నాకు చాలా అదృష్టం అనే క్యారెక్టర్ తగలడం ఇలాంటి క్యారెక్టర్ నేను నటించే అవకాశం తప్పదు. ఆపరేషన్ వాలంటైన్ అని పెట్టారు కదా,
సో అదే అదే అండి. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే నిజంగా జరిగిన బాలకోట్ ఆపరేషన్ ఏదైతే జరిగిందో దాని పేరు ఆపరేషన్ బందర్. సో మీద చెప్పినట్టు అది ఆ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుసు. సో 14th February వ్యాలంటైన్స్ డే అని చెప్పి మనం గొప్పగా చిన్నప్పుడు అమ్మాయిలతో లేకపోతే ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం, బట్ ఆ 14th February అనేది ఒక బ్లాక్ డేగా కాల్ చేశారు అన్నది. ఇది మన CRPF. సో అంటే జనాలకి ఆబ్వియస్లీ ఏంటంటే ఇలా మీ క్వశ్చన్ అడిగినట్టు ఎవరైనా ఏంటి ఆపరేషన్ వ్యాలంటైన్ అంటే 14th February ఏదైతే లాస్ ఇండియాకి అయిందో, ఏది దేన్నైతే మనం బ్లాక్ డేగా ప్రకటిస్తున్నాం ఆ 14th February ఆ రోజు అయిన ఘటనకి ఆ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్కి దాని వెనకాల ఉండే జనాలకి ఇండియా ఇచ్చే ఆన్సరే ఈ ఆపరేషన్ వ్యాలంటైన్. సో 14th February అయింది కాబట్టి అది వ్యాలంటైన్స్ డే కాబట్టి దీని పేరు ఆపరేషన్ వ్యాలంటైన్ పెట్టావు. బేసిక్లీ ఆ ఏదైతే దుర్మార్గులు ఉన్నారో దాని వెనకాల వాళ్ళకి వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అనుకుందాం ఇండియా నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.